పొద్దుతిరుగుడు పూలు ఉంటాయి కదా, అవి సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంటాయి, అందుకే అవిటిని పొద్దుతిరుగుడు పూలు అంటుంటారు. ఆగు, సేమ్ గవర్నమెంట్ పెద్ద ఆఫీసర్లు కూడా కొంతమంది గట్లనే ఎవ్వరు పవర్లు ఉంటే వాళ్ళ దిక్కే తిరుగుతుంటారు. వాళ్ళ డిగ్రీలు, చదువులు, తెలివి, జ్ఞానం అంతా కద్దరంగోళ్ళ కాళ్ళ కింద పెట్టి ఊడిగం చేస్తుంటారు. అది ఇప్పుడే కాదు, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినాక మనోళ్ళ పాలన వచ్చినప్పటి సందు ఉన్నది. ఎందుకు ఈ మాట అంటే, సీఎం కాగానే ఏ శాఖల ఏ ఆఫీసర్లుండ్రు, ఎవలెవలు ఏం చేస్తుండ్రు అరుసుకోనికి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిండు బాబు సారు. ఇక ఆ మీటింగ్ లో వైసీపీ ప్రభుత్వ కార్యకర్తల కంటే ఎక్కువ కండ్లు వేసుకోకుండా కాకి బట్టలతోటి పనిచేసిన ఆఫీసర్లకు సురుకులు పెట్టిండు. 95 కెంచి సీఎం ఉంటున్నా గానీ 5 ఏండ్లల్లా ఐఏఎస్ ఐపీఎస్ లున్నట్టు ఎవ్వల్ని చూడలేదు. గంత దారుణంగా పనిచేసారు. మీ నౌకర్లకు, మీరు చేస్తున్న వ్యవహారాలకు ఏమన్నా పొంతనున్నదా? ఓసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేసుకోవాలి. ఆఫీసర్లు కూడా రాజకీయాలు చేస్తే ఏందన్నట్టు అని ముఖం పట్టుకునే అన్నాడు. అనుడే కాదు, బాబు సార్ను, సైకిల్ పాటోలను బాధలు పెట్టిన కాకీలను, ఐఏఎస్ ల లిస్టును బయటకు తీసి వాళ్ళ భరతం పట్టే పనులున్నాడు ఇప్పుడు. సీఎంఓ నుంచి శాఖల డైరెక్టర్ల దాకా పనిచేసిన అందరు ఆఫీసర్ల ప్రోగ్రెస్ కార్డ్ తెప్పించుకుంటుండు. ఎవరి కథేందో చూసి వాళ్ళందరినీ ఏడికాడ మార్చే ఎగ్రహం ముంగటేసుకున్నాడు. ముఖ్యంగా కొంతమంది ఐపీఎస్ లు బాబు సార్ ను అరెస్ట్ చేసే టైంలా ఐపీఎస్ ల లెక్క కాకుండా బులుగు రంగు కార్యకర్తల లెక్క చాలా అత్యుత్సాహంతో పనిచేసిండ్రు. ఆగో, వాళ్ళకైతే ఈసారి మూడిందనే అంటున్నారంతా. మరి చూడాలే బాబు సారు మార్కు పాలన ఎట్లుండబోతుందో. టీడీపీలంతా అప్నా టైం ఆయా అన్న అమితమైన ఆనందంలో ఉన్నారు కదా. ముఖ్యంగా మాజీ మంత్రి కమ్ తాజా ఎమ్మెల్యే అయ్యన్న సార్ని అయితే ఆపవశమే అయితలేదు. మంత్రి పదవి రాకున్నా బాధలేదు గాని నన్ను జైల్లో పెట్టిన జగన్ ను కటకటాలకు పంపేదాకా నా కడుపు సల్లబడదని అంటున్నాడు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటదన్నట్టున్నది టీడీపీ లీడర్ల కథ. వైసీపీ సర్కార్ల జైళ్లలోకి పోయి సావు దెబ్బలు తిని పోలీసు వాళ్ళ చేతుల్లో అవమానాలు పడ్డ తెలుగుదేశం లీడర్లు ఎవ్వరూ ఆ సంగతులు మర్చిపోతలేరు. కత్తికి కత్తి, బొచ్చుకు బొచ్చు అన్నట్టే పగ తీర్చుకునే తందుకు ఆవురావురు మన ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జగన్ అన్నను, వైసీపీ పాత మంత్రులను ఊచలు లెక్క పెట్టని ఎందే ఊకో మనిషి ఎరుతు కడుతున్నారు. అందరి భాగోతాల తవ్వకాలు ఇప్పటికే శురువైనాయి. ఇక ఓ హోటల్లో జగన్ అన్న గురించి అయ్యన్న సార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నాయి. వాడు ఓడిపోయాడు కానీ సేవలా, మళ్ళీ ఆయన అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్ లో ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో. మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు, మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోయిన వాళ్ళు లేడు వాడు దేశం. ఆ డబ్బు పవర్ స్టిల్ ఓడిపోయాడు కానీ చావలేదు. ఇంతే బావుని చావాలి, సచివాలి కొట్టరా దానికి, బావుని వదలరా సచివాలి కొట్టరా అంటారు. నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు. జగన్ ఓడిండు గాని సావలే, సచ్చేదాకా కొట్టాలే, అప్పుడే వైసీపీ కథమైతది. ఆయనకు జన కుల బలం మస్తుంది. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా మంది ఆయనకు దగ్గరోళ్లే, వాళ్ళు కూడా జగన్ కు సాయం చేస్తారు అనుకుంటా పక్క పొంట ఆయనకు చెప్తుండు. అంటే జగన్ అన్న ఓడిపోయినా కూడా ఆయనను తక్కువ నేస్తలేరని అయ్యన్న సార్ మాటలను బట్టి అర్థమైతున్నది. ఇప్పుడే ఏమైంది, ముంగట ముంగట ఇంకా జోరుగుండేటట్టున్నది ఆంధ్ర పాలిటిక్స్. బాబు సార్ ను జైల్లో పెట్టినందుకు లోకేష్ అన్న చెవులు కూడా మూద్దామని చూసిన దానికి చెల్లుకు చెల్లు చేయకుండా అయితే ఇడిచేటట్టు లేరు.